అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తిలిషాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఫోర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అందరూ ఆలోచించగా ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు అనంతపూర్లో చాలా విజిట్ ప్లేసెస్ ఉన్నాయని. కానీ మేము యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్కి అనంతపూర్కి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి అనంతపూర్ కాబట్టి. యాక్చువల్గా ఇస్కాన్ టెంపుల్ చిన్నప్పుడే చూసాము, కానీ రిమైనింగ్ ప్లేసెస్ చూడలేదు కాబట్టి ఈరోజు వెళ్ళి అన్నీ విజిట్ చేద్దామని అనుకున్నాము. అనంతపూర్లో బాగా ఫేమస్ వచ్చేసి శిల్పారామం, ఇస్కాన్ టెంపుల్ బాగా ఫేమస్ అని చెప్పారు. అందుకే మేము ఈవినింగ్ 4 అయిన తర్వాత అందరూ రెడీ అయ్యి కలిసి చూడటానికి వెళ్ళాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. మేమైతే బళ్ళారి బైపాస్ రోడ్వే ద్వారా శిల్పారామం, ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేశాము. ఫైనల్గా రీచ్ అయ్యాము. ఇక్కడ శిల్పారామం ఎంట్రన్స్ బోర్డు ఉంది. రీసెంట్గా వర్షం పడడం వల్ల చూడండి గ్రాస్ అండ్ చెట్లు ఎంత గ్రీనరీగా ఉన్నాయో. అలాగే ఇక్కడ కాఫీ క్లబ్, కాఫీ షాప్ అనేది చాలా బాగుందని చెప్పారు. ఫైనల్గా శిల్పారామం రీచ్ అయ్యాము. చూడండి ఎంత బాగుందో శిల్పారామం. బయట ఆర్క్ అండ్ గ్రీనరీ అంతా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. బట్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ శిల్పారామం రూట్ అని చెప్పారు, కానీ ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుండడంతో అందరూ పిక్స్ అలాగే వీడియోస్ తీసుకున్నాము. శిల్పారామం ఫ్రంట్ గేట్ వెళ్ళే రూట్లో ఈ కాఫీ క్లబ్ ఉంది. చూడండి ఎంత బాగుందో కాఫీ క్లబ్. ఎవరైనా శిల్పారామం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ కాఫీ క్లబ్ కూడా విజిట్ చేయండి, ఎందుకంటే చాలా బాగా గ్రీనరీగా ఉంది. అలాగే పిల్లలు చాలా ఆడుకునేకి టాయ్స్ అలాగే ప్లేగ్రౌండ్ కూడా ఉంది. చూడండి వ్యూ అంతా వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ కాఫీ క్లబ్. మా హనీ, మా అక్క అలాగే మా మామయ్య, మా హస్బెండ్ వచ్చేసి ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా మా అక్కకు మా హనీకి వచ్చేసి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను మా హస్బెండ్ వచ్చేసి పిక్స్ అండ్ అలాగే వీడియోస్ తీసుకుంటున్నాము. వాళ్ళు చూడండి ఎంత బిజీగా ఉన్నారో ఏం ఆర్డర్ చేయాలని. అలాగే కాఫీ క్లబ్లో మ్యూజిక్ ప్లే అవ్వడం వల్ల ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. క్యాపుచినోని ఆర్డర్ చేశారు. అలాగే మా హనీ అండ్ అలాగే మా అక్క వచ్చేసి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. చూడండి క్యాపుచినో కాఫీని ఎంత బాగా డిజైన్ చేశారు లవ్ సింబల్లో. ఎవరైనా శిల్పారామం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ కాఫీ క్లబ్ని విజిట్ చేయండి, చాలా సూపర్గా ఉంది. మా మామయ్య మా కోసం వచ్చేసి సిజిలింగ్ బ్రౌనీ ఆర్డర్ చేశారు. చూడండి ఎలా ఉందో సిజిలింగ్ బ్రౌనీ. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫైనల్గా శిల్పారామం ఫ్రంట్ గేట్కి రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి శిల్పారామం ఫ్రంట్ గేట్. చూడండి ఇక్కడంతా ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా ఖచ్చితంగా అనంతపూర్కి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, ఎందుకంటే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ ప్లేస్ని. ఎందుకంటే అలాగే అనిమల్స్ ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ గేమ్స్ ఉన్నాయి, ఏమైనా తినాలనుకున్నా కూడా స్నాక్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. చూడండి మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు అందరికీ. యాక్చువల్గా మేము ఈవినింగ్ 4 వెళ్ళాం కదా, కొంచెం ఎండ్ అనేది ఉంది ఇంకా. ఇది స్టార్టింగ్లో ఉంది చూడండి, ఐ లవ్ శిల్పారామం అని. చూడండి ఎంత బాగుందో ఐ లవ్ శిల్పారామం అనంతపురం అని ఉంది. పిల్లలంతా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ. చూడండి నేను మా హస్బెండ్ అలాగే మా హనీ కూడా వీడియోస్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఫ్యూచర్లో మనం చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అలాగే మెమోరీస్ కూడా ఉంటాయి. చాలాసార్లు అనంతపూర్కి వచ్చాం కానీ ఈ ప్లేసే ఉంది ఒకసారి చూడాలని కూడా అనుకోలేదు. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే శిల్పారామం చూశాను కానీ బట్ ఇలా ఉంటుందని తెలియదు. హైదరాబాద్లో బాగుంది, అలాగే అనంతపూర్లో కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్లేయింగ్ టాయ్స్ కూడా అమ్ముతున్నారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు వచ్చారు, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో కొంచెం రిలాక్స్మెంట్ కావాలి, అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఆడుకోవాలనుకుంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి.
చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. అలాగే ఇక్కడ పార్కులో అనేది చాలా నేరేడు కాయల చెట్లు ఉన్నాయా, చాలామంది పిల్లలు ఆ చెట్లను కొట్టి ఆ నేరేడు కాయల పళ్ళను కూడా చాలామంది పీక్కుంటున్నారు. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. అలాగే ఇది కూడా పార్క్లోనే ఉంది, చాలా బాగుంది ఇక్కడ వ్యూ. అయితే పిక్స్ కానీ అలాగే వీడియోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో వాటర్ని. అలాగే ఇక్కడ మా హస్బెండ్ పిక్ తీసుకోవాలని అలాగే ఒక వీడియో తీసుకోవాలని ఇక్కడ చూడండి నిలబడారు. అలాగే నేను మా హనీకి కూడా నిలబడ్డాం ఒక పిక్ అలాగే ఒక వీడియోస్ తీసుకుందామని. యాక్చువల్గా వాటర్ ఉండడం వల్ల చల్లగాలి అనేది ఇక్కడ బాగా వస్తుంది. ఫైనల్గా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ గిన్నె కోడి వాటర్ తాగుతూ ఉంది. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకి ఎవరికి తెలియదు, బట్ కానీ ఆల్రెడీ ముందే విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయాలన్నప్పుడు ఈ పక్షులకి అన్నిటికీ ఫుడ్ అలాగే తీసుకొస్తారు. ఇక్కడ చూడండి అక్కడ బ్లాక్ గిన్నె కూడి ఉంది కదా, ఇక్కడ చూడండి వైట్ గిన్నె కూడి ఉంది. ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని పిలుచుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చూడండి చిన్న చిన్న కుందేలు ఎన్ని ఉన్నాయంటే కుందేలు చాలా ఉన్నాయి కుందేలు అయితే. అలాగే అన్ని కుందేళ్ళలో ఒక చిన్న పిల్ల కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఈ కుందేళ్ళు అన్నీ వచ్చిన విజిటర్స్ మొత్తం ఫుడ్ వేస్తుంటే అవి చాలా బాగా తింటున్నాయి. ఇక్కడ మొత్తం 10 ర్యాబిట్స్ ఉన్నాయి, ఎంతో క్యూట్గా ఉన్నాయో ర్యాబిట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న కుందేలు ఉందో ఎంత క్యూట్గా ఉందో కదా. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ అయితే సిమెంట్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, బ్లాక్ కలర్లో అలాగే బ్రౌన్ కలర్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగా క్యూట్గా ఉన్నాయో. ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇవన్నీ అయితే ఇక్కడ. ఇది ఇంకొక కుందేలు చూడండి, బోత్ వైట్ బ్రౌన్ మిక్స్ అయి ఉంది. యాక్చువల్ ఇది చాలా యాక్టివ్గా ఉంది చూడండి. చూడండి ఇక్కడ రామచిలుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే ఈ బోన్లో 3 రామచిలుకలు ఉన్నాయి. ఇదైతే పింఛం వచ్చేసి గ్రీనిష్లో ఉంది, కానీ రెక్కలు ఇలా తోక వచ్చేసి అంత సిమెంట్ కలర్లో ఉంది చూడండి. ఎలా ఉందో ఆకుపచ్చ రామచిలుక. అలాగే చూడండి కుండీపైన ఎంత బాగా కూర్చుందో రామచిలుక. ఇక్కడైతే 2 ఉన్నాయి రామచిలుకలు చూడండి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఆస్ట్రిచ్ ఉందో. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ చాలా అనిమల్స్ ఉండేవంట, కానీ ఇది చాలా రోజులు అయింది పెట్టి అందుకే కొన్ని అనిమల్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఆస్ట్రిచ్చో. యాక్చువల్గా అది మేము వెళ్ళినప్పటి నుంచి అది కూర్చోనే ఉంది, దానిని లేపడానికి ఎంత ట్రై చేసినా లేవడం లేదు ఆస్ట్రిచ్. చూడండి ఎంత పెద్దగా ఉందో ఆస్ట్రిచ్. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి బోటింగ్ చేస్తున్నారు వాటర్లో, చాలా బాగుంది కదా. ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇవన్నీ ఉన్నాయి చూడండి, మంకీస్ అలాగే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మంకీస్ అయితే ఈ పార్క్లో చూడండి పిల్లలందరూ జారేడు బండ అలాగే సమ్ ప్లేయింగ్ గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైమ్స్లో పేరెంట్స్ ఇలా పిల్లల్ని ఇక్కడికి పిలుచుకురావడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే అంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడైతే. చిన్నపిల్లడు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నాడో. అలాగే ఇక్కడ హార్ట్స్ కూడా ఉంది చూడండి, ఎంత బాగుందో హార్ట్స్, వైట్ హార్ట్స్ ఉంది ఇక్కడ.
యాక్చువల్గా ఇక్కడ మా మామయ్య మా అక్క ఇంతకుముందు విజిట్ చేసినప్పుడు ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు ఉండేవంట, కానీ బట్ ఇప్పుడు అయితే మార్వాడీస్ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ మా మామయ్య మా అక్క చూడండి పిక్స్ తీసుకుంటున్నారు. మా మామయ్య అలాగే వాళ్ళ వైఫ్ ఫొటోస్ అండ్ పిక్స్ తీసుకున్న తర్వాత మేము కూడా ఒకసారి ట్రై చేసాము. యాక్చువల్గా ఈ బొమ్మలు అనేవి చాలా ఎత్తులో ఉన్నాయి, కానీ మా అందుకు మా అక్క గైడ్లైన్స్ ఇస్తుంది ముందుకు వెనక్కి అనుకుంటా. యాక్చువల్గా ఫైనల్గా పిక్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ చూడండి శివుడు అలాగే నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా పార్క్లో ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటే. యాక్చువల్గా ఈ శిల్పారామం ప్లేస్ అనేది చాలా పెద్దగా విస్తీర్ణతలో ఉంది, నాకైతే చాలా కాళ్ళు నొప్పించాయి. అలాగే వాటర్ కూడా దప్పికైతాయి కదా, ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వాటర్ బాటిల్ కూడా మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి. యాక్చువల్గా ఈ సైకిల్స్ అనేది శిల్పారామంలోనే 50 రూపీస్ మనము పే చేస్తే వాళ్ళు మనకి ఇన్ని అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ శిల్పారామంలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి, అందులో గ్రామీణ హస్తకళ ప్రదర్శనశాలకి వెళ్ళాము. నెక్స్ట్ చేత్తో చేసే ప్రతి వస్తువుని హస్తకళ అని అంటారు. ఇక్కడైతే హస్తకళ ప్రదర్శనశాలలో అన్ని చేతితో చేసే బొమ్మలు అయితే ఉన్నాయి, చూడండి మీరు కూడా ఎంత అద్భుతమైన హస్తకళ చేశారు. ఈ మనుషులు అయితే నిజంగా ఉన్నారేమో అన్నట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వచ్చేసి రైతు ఉపయోగించే వస్తువులు. పంట విలువ అనేది రైతుకు మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే ఎంతో కష్టపడి పంటను పండిస్తారు. కష్టపడి పండించిన ఆహారాన్ని ఎవరు వృధా చేయకండి, ఎందుకంటే ఆ కష్టం విలువ అనేది రైతుకు మాత్రమే తెలుస్తుంది. డోంట్ వేస్ట్ ద ఫుడ్. ఒక దేశం వెనుకబడిందంటే దానికి కారణం రైతు, ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం రైతు. వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటల్లో కల్చర్ ఉంది. సపోర్ట్ ది ఫార్మర్స్.
ఫైనల్గా ఈ హస్తకళ ప్రదర్శనశాల అయిపోయింది. తర్వాత చూడండి బుద్ధుడు విగ్రహం ఎంత బాగుందో. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి బుద్ధుడు తల మీద ఉండేటివి వెంట్రుకలు అనుకునేదాన్ని, కానీ రీసెంట్గా మా హస్బెండ్ చెప్పారు బుద్ధుడు తల మీద ఉండేవి వెంట్రుకలు కాదంట, నత్తలు అంట. అందరూ చూసి ఏమనుకునింటారంటే కదా రింగులు వెంట్రుకలు అనుకునింటారు, కానీ అవి నత్తలని నాకు మొన్ననే తెలిసింది దీని గురించి. ఈ బుద్ధుని విగ్రహం అనేది విష్ణుమూర్తి పడుకునే విధంగా ఉన్న విగ్రహంలాగా అమర్చబడింది. అలాగే సరస్వతీదేవి విగ్రహం అనేది చాలా బాగా అందంగా అమర్చబడింది, ఎందుకంటే చుట్టూ నీల మధ్యలో విగ్రహాన్ని అనేది అమర్చబడింది. అలాగే ఈ ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్గా చల్లని గాలితో చాలా అందంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ అందరూ సాంగ్స్ ప్లే అవుతుంటే కూర్చున్నారు. అలాగే ఇది కూడా పార్క్లో వ్యూ చాలా సూపర్గా ఉంది. ఈవినింగ్ టైం కదా సన్సెట్ అవుతుంది, చూడండి ఎంత బాగుందో. మీరు కూడా చూసి వ్యూ మొత్తం ఎంజాయ్ చేయండి. ఫైనల్గా శిల్పారామం చూడడం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. శిల్పారామం మొత్తం చూడటానికి ఈవినింగ్ 6 అయిపోయింది. 6 అయిన తర్వాత మేము శిల్పారామం చూసిన తర్వాత అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము. అక్కడ కనిపిస్తుంది పింక్ కలర్లో ఇస్కాన్ టెంపుల్. యాక్చువల్గా అది నేను చిన్నప్పుడు విజిట్ చేశాను, అప్పుడు చూశాను కదా నేను. మార్నింగ్ టైమ్స్లో పింక్ కలర్లో ఉంటుంది, ఈవినింగ్ టైమ్స్లో ఆరెంజ్లో చేంజ్ అవుతుంది. అది ఎలా అనేది చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది. మార్నింగ్ టైమ్స్లో మనం లైట్స్ ఆన్ చేయం కదా, అందుకే ఇది పింక్లో ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో లైట్స్ ఆన్ చేస్తాం కాబట్టి ఆరెంజ్లో చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం పింక్ కలర్లో ఉంది, కానీ ఇక్కడ హార్సెస్ దగ్గర మొత్తం ఆరెంజ్లో చేంజ్ అయింది కదా, ఎందుకంటే అక్కడ లైట్స్ ఆన్ చేశారు కాబట్టి. హార్సెస్ పింక్ కలర్లో ఉండేవన్నీ లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇస్కాన్ టెంపుల్ అనేది ఢిల్లీలో ఉంది, అలాగే అనంతపూర్లో ఉంది, మైసూర్లో ఉంది. నేనైతే విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి ఢిల్లీలో చూశాను, అలాగే అనంతపూర్లో కూడా చూశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం. ఫైనల్గా ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అయ్యాము. యాక్చువల్గా మా అక్క హనీ అలాగే మా మామయ్య వాళ్ళు చికెన్ అండ్ మటన్ తిన్నారు కాబట్టి వాళ్ళు లోపలికి రాలేదు, నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్లో అవుట్ సైడ్ వరకే ఫోన్స్ అలవు, లోపలికి అయితే ఫోన్స్ అలవలేదు అసలు, అందుకే బయట వరకు మాత్రమే వీడియో తీసుకున్నాను. యాక్చువల్గా ఇస్కాన్ టెంపుల్లో లార్డ్ కృష్ణని పూజిస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో హార్సెస్ మొత్తం. లాస్ట్ ఇక్కడి వరకే ఫోన్స్ అలో చేస్తారు ఇస్కాన్ టెంపుల్లో. ఇక్కడ గరుడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అలాగే ఎవరైనా అనంతపూర్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ కూడా చూడండి, చాలా సూపర్గా ఉంది వ్యూ కానీ, అలాగే డిజైన్ మొత్తం చాలా బాగుంది. ఫైనల్గా ఇస్కాన్ టెంపుల్ చూడడం కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిలిషాస్ కిచెన్. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఆల్.